Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Palanalo Chakran Tipina, a Trimurtula address Yedi. TDP Adhikaranlo Unna Samayamlo Prabhutvam Tarafuna Voice Vinipinchi, Aneka Kelaka Nirnayalu Teesukunna Pratipakshampai, Savallu Ruvvina Muguru Kelaka Nayakulu Emayyaru, Ippudu Em Chestunnaru? చంద్రబాబుకు అత్యంత విధేయులుగా పేరున్న ఈ ముగ్గురు కూడా రాజకీయంగా అంతే వేగంగా చక్రం తిప్పారు. వీరిలో ఒకరు రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, రెండు ఏపీ రాజకీయాలపై ఢిల్లీలో గళం వినిపించిన కంభంపాటి రామ్మోహనరావు, మూడు సిఆర్డీఏ మాజీ ఉపాధ్యక్షుడు మంత్రి పొంగూరు నారాయణ. గత చంద్రబాబు హయాంలో నిత్యం మీడియాలో ఉన్న వీరు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కుటుంబరావు విషయానికి వస్తే ఆర్థిక శాస్త్రం బాగా తెలిసి చార్టర్డ్ అకౌంటెంట్గా పార్టీకి సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఆయనకు చంద్రబాబు అనూహ్య పదవి ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనను ప్రణాళిక సంఘం అనే దానిని ఏర్పాటు చేసి మరీ ఉపాధ్యక్షుడిని చేశారు. అంటే కుటుంబరావు కోసం కొత్త పదవిని సృష్టించారు. 5 ఏళ్ళు బాగానే ఉన్నప్పటికీ తర్వాత ఆయన పార్టీ కోసం అక్కడకు రాలేదు. ఆయన తన పనేదో తాను చేసుకుంటున్నారు. అయితే ఇటీవల చంద్రబాబు ఒత్తిడిపై ఓటాన్ అకౌంట్ బడ్జెట్ విధానాన్ని తప్పుబడుతూ ప్రభుత్వంపై 1-2 విమర్శలు మాత్రం గుప్పించారు. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఇక మాజీ మంత్రి పొంగూరు నారాయణ, చంద్రబాబు కలల రాజధాని అమరావతి బాధ్యతను నెత్తినెత్తుకున్న ఈయన సిఆర్డీఏ వైస్ చైర్మన్గా కూడా చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికల్లో పార్టీ తరఫున నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయ్యారు. ఇటీవల సిఐడి కేసులు నమోదు చేయడంతో తెర మీదకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినా ఆయన కేవలం హైకోర్టులో పిటిషన్ వేసి ఊరుకున్నారు. రాజకీయంగా మాత్రం ఆయన బయటకు రాలేదు. ఇక కంభంపాటి రామ్మోహనరావు సుదీర్ఘకాలంగా టీడీపీలో ఉన్న నాయకుడిగా ఈయనకు పేరున్నా పార్టీ పదవులే తప్ప ప్రత్యక్ష పదవులపై ఈయన పెట్టుకున్న ఆశలు ఒక్కటి కూడా నెరవేరలేదని అంటారు. ఈ కారణంగానే ఆయన సైలెంట్ అయిపోయారు. తాజాగా గళం విప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ ముగ్గురికి చంద్రబాబు ఎంతో ప్రయారిటీ ఇచ్చారని, వారు మాత్రం ఆశించిన మేరకు పార్టీకి చంద్రబాబుకు కూడా ఉపయోగపడడం లేదనే వాదన అయితే పార్టీ వర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం.